ఇంకో అమ్మాయి నెల రోజులకు పడుద్ది, మరో అమ్మాయి ఏడాదికి పడుద్ది, ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి పడుద్ది, అది సృష్టి ధర్మం కదా. మరి నువ్వేంటి నాకు పడట్లేదు? నీ లవ్ టిప్స్ నా దగ్గర కాదు, ఏదైనా కొత్త విషయం చెప్పు, ఆలోచిస్తా. ఇదిగో అమ్మాయి. ఏంటి మళ్ళీ వచ్చావు? చూడు, స్టైల్ మార్చాను, డైలాగ్ మార్చాను, చిన్న గడ్డం పెంచాను, స్కేటింగ్ కూడా నేర్చుకున్నాను, మన్మథుడిలా తయారయ్యాను. ఇంకేం కావాలి నీకు? ఎన్ని మార్చినా ఒరిజినాలిటీ ఉండాలి గ్రీక్ వీరుడా. ఇంకేదైనా కొత్తగా చెప్పు, ఆలోచించి పెడతా. ఏంటి? ఎలా చెప్పా అన్నది కాదమ్మా, ఏం చెప్పా అన్నదే ముఖ్యం. ఐ లవ్ యూ. నేను ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే నా మాట నేనే విన్ను. ఒక్క నిమిషమే. ఓయ్ హీరో, ఏదో పెద్ద డైలాగ్ కొట్టావు, అప్పుడే ఏమైంది? ఏంటది ఇదే? జిందా తిలిస్మాత్. మా ఇంట్లో పిల్లల నుండి పెద్దల దాకా ఇదే వాడతాం. తరతరాలుగా మా అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నది ఇదే. అవునా? జిందా తిలిస్మాత్ వాడుతున్నావంటే నువ్వు బాగా కేరింగ్ గా ఉంటావన్నమాట. నువ్వు నీ వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. అయితే నేనే నీకు ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. అదేంటి, ఏదో మ్యాజిక్ జరిగినట్లు అలా మారిపోయావు? మ్యాజిక్ నువ్వు చేసావు జిందా తిలిస్మాత్ తో. జిందా తిలిస్మాత్ జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, ఏదైనా సరే సర్వరోగ నివారిణి. జిందా తిలిస్మాత్, తరతరాల ఆరోగ్య రహస్యం.